हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो जैसी चिन्न व्लॉग अन्नमाट, ना बर्थडे व्लॉग। सो ई वीडियो शेयर चेसुकोवडानिकि चिन्न कारणम उंदी, अदे नाकु इंट्लोकि गिफ्ट वच्चिंदी अन्नमाट। अदे कोत्त टीवी तीसुकुन्नाम मेमु తీసుకున్నాం అన్నమాట. సో నా బర్త్డేకి ముందు 2 డేస్ ముందు టీవీ పర్చేస్ చేయడానికి వెళ్ళామన్నమాట. చాలా షోరూమ్స్ తిరిగాము. ఈసీఏలో సరౌండింగ్స్లో ఉన్న షోరూమ్స్ అన్నీ ఒక మ్యాక్సిమం ఒక 7-10 షోరూమ్స్ వరకు ఉంటాయి. నేను ఒక 7-8 షోరూమ్స్ వరకు తిరిగామన్నమాట. ప్రతి షాప్లో కూడా ప్రైస్ డిఫరెన్సెస్ అనేది చాలా ఉందన్నమాట. ఒక 2,000-3,000 డిఫరెన్స్ ఉంది ప్రైస్ అనేది. ఒక్కొక్క షోరూమ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంది. అదేంటో నాకు అర్థమే కాలేదు. మామూలుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, ఎవ్రీ బ్రాంచ్లో ఎవ్రీ ఏరియాని బట్టి ప్రైసెస్ ఉన్నాయన్నమాట. సార్ అదేంటో, ఒకే కంపెనీ అయినా ఒకే షోరూమ్స్ అయినా సరే ప్రైస్ డిఫరెన్సెస్ అనేది ఉంది. సరేలే అని చెప్పేసి మేము చాలా కంపెనీస్ చూసాం. సోనీ, సామ్సంగ్, ఎల్జీ, ఇంకేంటంటే వన్ ప్లస్, ఇవన్నీ చూసామన్నమాట. లాస్ట్ మేము సామ్సంగ్ తీసుకున్నాము. 15 ఇంచెస్ టీవీ తీసుకున్నాము అన్నమాట. సామ్సంగ్ UHD అల్ట్రా HD అనుకుంటా, అది అప్డేట్ వర్షన్ వచ్చింది, అది తీసుకున్నాము. అండ్ నేను ఎలా తీసుకున్నాను అంటే, ప్రైస్ డిఫరెన్స్ అనేది షోరూమ్కి డిఫరెన్స్ ఉంది. అలాంటిది ఆన్లైన్లో డైరెక్ట్గా కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి నేనే చేశాను అన్నమాట. వాళ్ళు చెప్పే ప్రైస్ని నేను ఆన్లైన్లో కూడా చూసి సేమ్ కంపెనీ సేమ్ స్పెసిఫికేషన్స్ని ఆన్లైన్లో కూడా చూపించాను అన్నమాట. మీరేంటి ఇలా చెప్తున్నారు, ఆన్లైన్లో కూడా ఇలా ఉంది కదా అని చెప్పేసి. సో చూపించాము. చూపించి బార్గెన్ చేసి కొంచెం స్టాక్ లేదన్నారు, అది లేదన్నారు. ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా సరే అని చెప్పేసి మేము ఏం చేసామంటే, అలాగే 2-3 షోరూమ్స్ మళ్ళీ తిరిగేసి సేమ్ మళ్ళీ అదే టీవీ నచ్చింది అని చెప్పేసి సేమ్ అదే టీవీకి అదే ఆన్లైన్ ప్రైస్ కన్నా ఒక కొంచెం తక్కువ ఇచ్చాడు అన్నమాట. అండ్ చూసాం కదా, ఓచర్స్ కూడా ఇచ్చాను. అంటే మేము ట్రెండ్స్లో రిలయన్స్లో తీసుకున్నాం అన్నమాట. సో అందుకే ఆ ట్రెండ్స్ ఓచర్స్ కూడా ఇచ్చారన్నమాట మాకు. 3 ఓచర్స్ ఏమో ఇచ్చారు, 500, 500, 500, 1500 ఓచర్స్ ఇచ్చారన్నమాట. సో అలా కొంచెం తగ్గించినట్లే అనుకోవచ్చు. సో ఇంకా నా బర్త్డే ముందు 2 డేస్ ముందు అన్నమాట అది తీసేసుకున్నాము. డైరెక్ట్గా కూడా వాటి డెలివరీ చేయనన్నారన్నమాట. అంటే ఒక 3 డేస్ పడుతుంది అని చెప్పారు డైరెక్ట్ డెలివరీకి. సో మేము ఏం చేసామంటే, మేమే తీసుకెళ్ళిపోతాము అంటే ఒక 2 అవర్స్ వెయిట్ చేయించి ఇంకా ఇచ్చేసారన్నమాట. 2 డేస్ తర్వాత అంటే నా బర్త్డే రోజు ఇంకా టీవీ ఫిట్ చేయడానికి వచ్చారన్నమాట కంపెనీ వాళ్ళు. ఇంకా టీవీ ఫిట్ చేసేసిన తర్వాత ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా నేను మామూలుగా ఇంకొత్త డ్రెస్ వేసేసుకొని ఇంకా కేక్ అనేది ఇంకా తెప్పించామన్నమాట. పిల్లలు కేక్ అంటూ ఉంటే ఇంకా జస్ట్ అలా కేక్ అలా కట్ చేసేసుకున్నాము. అస్సలు ఇంట్రెస్ట్ అనేది లేదన్నమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి డల్గానే అనిపించింది నాకు. టెంపుల్స్ కూడా ఓపెన్ లేవు టెంపుల్స్కి వెళ్ళడానికి. కీసరే టెంపుల్ ఉన్నా మాకు దగ్గరలో, పిల్లల్ని మళ్ళీ దర్శనానికి అలో చేయరు కదా అని చెప్పేసి కీసరే టెంపుల్ కూడా వెళ్ళలేదు. ఏప్రిల్ టైం కదా, కొంచెం బాగాలేదు కూడా, చాలా బాగాలేదు అప్పటికి బయట కూడా అని చెప్పేసి. ఇంకా అసలు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. మామూలుగా అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నా బర్త్డేకి. స్పెషల్గా పిల్లలకి అయితే చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కానీ మనం చేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ అనిపించదు కదా. సో అలా నార్మల్గానే ఇంకా కేక్ కట్ చేసుకొని తిన్నాను. స్పెషల్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయలేదు నేను. ఆ రోజు నార్మల్గానే ప్రిపేర్ చేశాను. ఇంకా మీకు ఇంకేమైనా టీవీ గురించి డీటెయిల్గా కావాలంటే నాకు కమెంట్ చేయండి, చెప్తాను ఇలా తీసుకున్నాము ఎంత పడింది అనేది. చాలా తక్కువ కాస్ట్ పడిందనమాట. సో మీకు అలాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నన్ను కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ రోజే ఫస్ట్ మ్యాంగోస్ అనమాట ఈ ఇయర్లో తినడం. సో అందుకే చూపిస్తున్నాను. సో ఫస్ట్ మ్యాంగోస్ అలా షేర్ అనమాట తింటున్నాను అనేసి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. వ్లాగ్స్ అయితేనే చాలా
మెమొరబుల్ కదా గుర్తుంటాయి కూడా. అండ్ కొంచెం ఏదైనా ఇలా డైలీ లైఫ్ స్టైల్స్లో కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి డిఫరెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. కొంచెం షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, అది స్పెషల్ వ్లాగ్స్లోని. డైలీ వ్లాగ్స్ అంటే ఎప్పుడు రొటీన్ పిల్లలతో పిల్లలతో పిల్లలతోనే అయిపోతుంది అన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.